నడకపోతే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఆ రోజు మీరు నన్ను కావాలని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఈ రోజు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? లైఫ్లో పొందలేననుకున్న ఒక అందమైన అమ్మాయి అడిగి మరీ వస్తానంటే కాదనే అంత ఊరుకుంది. చిచి, అది కమల్ ఇంట్లోంచి పారిపోవటం ఏంటి? అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి? జేడీ గాడి దగ్గరికి వెళ్ళేలోపు మనం పట్టుకోలేకపోవటం ఏంటి? ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేస్తుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని ఎగ్గోయిందా? గోయిందా? అది గనక ఛానల్లో నూరిప్పు ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగినా మన ప్రాణాలతో ఉన్నాం, కానీ ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీ గారికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చుండేవాళ్ళం. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా, దాన్ని లేపటం అవసరం. ఏంటి, ఆ జేడీ గారి పక్కన ఉండగా దాన్ని చెప్పడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ని పిలిపిస్తున్నా. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? ఆడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికెట్ కన్ఫర్మ్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి కైలాసానికి పంపించరా. దేనికి? వదలకుండా వాచ్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనాలందరూ వెళ్ళాలి. నన్ను కాల్చింది బాంబే కంగడ్ అన్న. కాన్బాయ్, కాన్బాయ్! వచ్చిన వాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపడానికి అలాంటి వాడిని పంపించారంటే కారణమేంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సి వస్తాను. కారణం ఏంటి? అసలు ఎవరు నువ్వు? వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు చెప్పు. బుల్లెట్స్ రుచి చూపించడం. మీరు తలుచుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం. ఓకే,
నా జీవితం నాశనం చేసావు అక్కడే నిన్ను అంతం చేస్తున్నాను కళ్ళు తెరవరా కన్నింగ స్వామి. ఎవరు? నీకు టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన యమదూతని. నువ్వు నీ గాజు కన్ను మంత్రదండం దొంగస్వామి. చంపదు చంపదు చాప వల్ల పడ్డాక కర్రీ గురించి ఆలోచిస్తాం గాని దాని బర్రీ గురించి కాదు. పండగ Oh, my God.